గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు పత్రికలు ప్రధాన శీర్షికలు. నా పేరు విజయశ్రీ. వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తల్ని చూద్దాం. ముందుగా ఈనాడు కన్నాభ వైకుంఠం సప్త గోపురాలతో సర్వాంగ సుందరంగా యాదాద్రి ఆలయం 90% పూర్తయిన ప్రధానాలయ పునర్నిర్మాణం. తరతరాలకు యాదకుండేలా నరసింహుడి శిల్ప కళాశోభ అంటూ యాదాద్రి ఆలయానికి సంబంధించిన వార్తను చూస్తాం. ఇక నిర్మాణ పనులు పూర్తి కావచ్చిన యాదాద్రి నరసింహుడి ఆలయం అంటూ వార్తను చూస్తున్నాం. ఇక మరో వార్త, లైన్లో పడని పౌరసేవలు, పురపాలికల్లో ఆగని ఆన్లైన్ వ్యవస్థ ఇక 5 వారాలుగా పునరుద్ధరించకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయంటూ వార్తను చూస్తున్నాం. ఇక మరో వార్త, కారం చల్లారు, పెట్రోల్తో అడ్డుకున్నారు, అధికారులపై అక్రమదారులు దాడి, ఇక భూ కబ్జా తొలగింపులో ఉద్రిక్తత, సిఐటికి మంటలు జవహర్ నగర్లో ఘటన అంటూ వార్తను చూస్తున్నాం. ఇక మరో ప్రధాన వార్తగా, అసమర్థుడు చేతిలో దేశం, ప్రధాని మోడీపై కాంగ్రెస్ నేత రాహుల్ ధ్వజమెత్తారు అంటూ వార్తను చూస్తున్నాం. ఇక పెద్ద జేబుల నింపేందుకే వ్యవసాయ చట్టాలున్నాయి, దీన్ని వ్యతిరేకిస్తున్నందుకే రైతులపై ఉగ్రవాదులు ముద్ర, తప్పు పడితే మోహన్ భగవత్కు ఇదే మర్యాద, తప్పదేమో. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రాష్ట్రపతికి 2 కోట్ల సంతకాలతో వినతి పత్రాన్ని అందజేశారు ఇక రాహుల్ గాంధీ గారు. ఇక మరో వార్త, ఇక రండి మాట్లాడుకుందాం, రైతు సంఘాలకు కేంద్రం మరోసారి ఆహ్వానం, చట్టాల రద్దును ఎజెండాతో చేర్చండి, వస్తాం, రైతు నేతల ప్రతిస్పందన అంటూ వార్తను చూస్తున్నాం. ఇక మరో వార్త, తెలంగాణలో ఐఐహెచ్టీని ఏర్పాటు చేయాలి, కాకతీయ మెగా బౌలీ పార్కును నిధులు ఇవ్వాలి, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి మంత్రి కేటీఆర్ లేఖ అంటూ వార్తను చూస్తున్నాం. ఇక మరో వార్త, బ్రిటన్ నుంచి వచ్చిన 7 కరోనా వైరస్ నిర్ధారణకు సీసీఎంబీకి నమూనాలు, మొత్తం 846 మందికి పరీక్షలు చేయగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ వెల్లడించారు. ఇక మరో వార్త, 4,109 కోట్ల అగ్రిగోల్డ్ ఆస్తులు జప్తు, ఈడీ వెల్లడించింది. ఇక 10 రోజుల కస్టడీ ప్రధాన నిందితులు అంటూ వార్తను చూస్తున్నాం. ఇక మరో ప్రముఖ దినపత్రిక నమస్తే తెలంగాణ చూసుకున్నట్టయితే, ఇక 2 పండగల పర్వదినం అంటూ వార్తను ప్రచురించింది నమస్తే తెలంగాణ. ఇక మరో వార్త, అగ్రిగోల్డ్ ఆస్తులు జప్తు, 4,109 కోట్ల ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ అంటూ వార్తను చూస్తున్నాం. ఇక తెలంగాణ సహా 5 రాష్ట్రాల్లో సొత్తు గుర్తింపు, నిందితులను 10 రోజులు కస్టడీలో ఉంచాను అన్నట్టు వార్తను చూస్తున్నాం. ఇక మరో ప్రధాన వార్తగా, నేతన్నకు చేయూతనివ్వండి, చేనేత జౌలీ పరిశ్రమ అభివృద్ధికి సహకరించండి, వార్షిక బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించండి, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును ఆదుకోవాలి అంటూ మంత్రి లేఖను పేర్కొన్నారు. మరో వార్త, నేతన్నకు చేయూతనివ్వండి, చేనేత జౌలీ పరిశ్రమ అభివృద్ధికి సహకరించండి, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాసిన మంత్రి కేటీఆర్ అంటూ వార్తను చూస్తున్నాం. ఇక వార్షిక బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించండి, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును ఆదుకోవాలి, సిసిలను మెగా పవర్ క్లస్టర్గా గుర్తించాలి అంటూ లేఖలో పేర్కొన్నారు మంత్రి కేటీఆర్. దానికి సంబంధించిన వార్తను నమస్తే తెలంగాణ ప్రధానంగా ప్రచురించింది. ఇక మరో వార్త, నిమోనియాకు స్వదేశీ టీకా, సీరం సంస్థ అభివృద్ధి వచ్చే వారానికి సిద్ధం అంటూ వార్తను చూస్తున్నాం. ఇక మరో వార్త, 48 గంటల్లో ఇల్లు, 3D ప్రింటింగ్ టెక్నాలజీతో అద్భుతం, సాధారణ నిర్మాణాలకు తీసిపోని నాణ్యత, కాంచీపురంలో 106 గంటల్లో G+1 ఇల్లు నిర్మించారు, ఇక 700 SFT నిర్మించిన L&T అంటూ వార్తను చూస్తున్నాం. ఇక మరో ప్రధాన వార్త, గేరు మార్చిన ఆర్థికం, వేగంగా కోలుకుంటున్న ఎకానమీ, Q3లో GDP వృద్ధి పదం, RBI అంటూ వార్తను చూస్తున్నాం. ఇక సూచీల జోరు, లాభాల హోరు, వరుసగా 3వ రోజు దూసుకెళ్తున్న మార్కెట్ అంటూ దానికి GST సంబంధించిన వార్తను ప్రధానంగా ప్రచురించింది నమస్తే తెలంగాణ. ఇక మరో వార్త, 10కి పచ్చజెండా, 2002 IPL సీజన్లో 2 కొత్త జట్లు, ఒలింపిక్స్లో క్రికెట్ కోసం ICCకి మద్దతు, BCCI AGMలో కీలక నిర్ణయాలు అంటూ వార్తను చూస్తున్నాం. ఇక మరో వార్త, ఆకాశంలో అగ్నిగోళం, చైనాలో రాలిన ఉల్కా అంటూ వార్తను చూస్తున్నాం. ఇక మరో వార్త, నైజీరియాలో కొత్త రకం వైరస్, బ్రిటన్ దక్షిణాఫ్రికా ఉత్పరివర్తనానికి భిన్నం, వివరాల కోసం శాస్త్రవేత్తల పరిశోధనలు, వైరల్ లోడ్ పెంచుతున్న దక్షిణాఫ్రికా కరోనా అంటూ వార్తను ప్రధానంగా ప్రచురించింది నమస్తే తెలంగాణ. ఇక మరో వార్త, ఇక రాష్ట్రానికి కొత్త కరోనా రాలేదు, బ్రిటన్ ప్రయాణికుల్లో 7 పాజిటివ్, కొత్త రకం వైరస్ సోకినట్లు నిర్ధారణ కాలేదు, ఇప్పటి వరకు 846 మంది పరీక్షల పూర్తి, వ్యాక్సినేషన్ 10,000 మంది సిబ్బందికి సిద్ధం, వైద్య ఆరోగ్య శాఖ ఈటెల రాజేందర్ వెల్లడించారు. దానికి సంబంధించిన వార్తను మనం ప్రధానంగా ప్రచురించింది నమస్తే తెలంగాణ. ఇక మరో వార్త, నీళ్ల ట్యాంకర్లు ఢీకొట్టిన కారు, 4 BTEC విద్యార్థులు దుర్మరణం, మరో 3 తీవ్ర గాయాలు, స్నేహితుడు చెల్లి పెళ్లికి వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోరం, సిరిసిల్ల జిల్లాలో మరో ప్రమాదం, 2 మృతి అంటూ యాక్సిడెంట్కి సంబంధించిన వార్త నమస్తే తెలంగాణ ప్రచురించింది. ఇక ఇవి ఇవాళటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TS24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక.